నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు టాపిక్, ఒక ఇష్యూ అయితే నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఐ హెర్డ్, అంటే కొంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన కోసం వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలకు వచ్చి ఒక్కళ్ళ అభిమాన లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి మైలవరపు రాజా గారు ఉంటే, నన్ను అభిమానించే వాళ్ళు రాజా గారిని అభిమానించాల్సిన అవసరం లేదు, రాజా గారిని అభిమానించే వాళ్ళు నన్ను అభిమానించాల్సిన అవసరం లేదు. దే మైట్ కామెంట్, అంటే వాళ్ళకి నచ్చని విషయం గురించి ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి వచ్చి సోషల్ మీడియా, ఇది ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను నేను, రాజా గారు అనేది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఐ కెన్ యూస్ హిస్ నేమ్ ఇక్కడ, ఎందుకంటే రీజనబుల్ థింకర్స్ ఉంటారు కదా, దాని గురించి నేను రాజా గారి పేరు మాత్రమే మెన్షన్ చేయగలుగుతున్నాను. సో డెఫినెట్గా ఇలా ఇద్దరి మధ్యన ఏదైనా అభిమానం ఉంది అంటే, మీరు సోషల్ మీడియాకి వచ్చి వీళ్ళని కామెంట్ చేశారు, చిన్ని గారిని కామెంట్ చేశారని, రాజా గారికి సపోర్టర్స్ ఉంటే వాళ్ళ మీద కామెంట్ చేయడం, రాజా గారి సపోర్టర్స్ నా మీద కామెంట్ చేయడం, ఇట్స్ లైక్ ఏంటంటే యు ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ మెస్. ఎందుకంటే నేనైనా రాజా గారైనా ప్రసాద్ గారైనా ఎన్ఆర్ఐ వెంకట్ గారైనా మీడియం ఒక్కటే జనసేన, దానివల్లే ఈరోజు మనం అందరం వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాం. ఇలాంటి దానికి ఒకళ్ళ మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారనో గుడ్ ప్రాపగండా చేస్తున్నారనో ఇండివిజువల్గా మనం చేయడం వల్ల అపోజిషన్కి మనం ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాము. సో దయచేసి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, డోంట్ ఈవెన్ ట్రై దోస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ సోషల్ మీడియా. మీకు ఏదన్నా కావాలి అంటే, ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే గ్రూప్స్లో మీ నెంబర్స్ ఉంటాయి, డెఫినెట్గా ఒకరికొకరు కన్సల్ట్ చేసుకుని మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటారో, లేకపోతే ఇండివిజువల్గా ఒక ఏరియాకి వెళ్ళి కలుసుకుంటారో, కలుసుకుని మీ మధ్య ఉన్న ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో దయచేసి వాటిని తొలగించుకోవడానికి అయితే ట్రై చేయండి. కానీ మీ వల్ల ఒక రకంగా మనం ఈరోజు మన మాట కొంతమంది అయినా ఒక నలుగురు ఐదుగురు అన్నా వింటున్నారు అంటే జనసేన పార్టీ వల్ల, జనసేన పార్టీకి మీరు లాభం చేకూర్చినా చేకూర్చపోయినా పక్కన పెడితే నష్టం మాత్రం తీసుకురావద్దండి దయచేసి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఒక ఐడెంటిటీ క్రైసిస్లో మనం లేము డెఫినెట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇండివిజువల్గా నేను చెప్పేదైతే కనుక, నేనైనా సరే రాజా మైలవరపు గారైనా సరే సెలబ్రిటీ కేడర్కి రావాలి అనేది మాకు క్రైసిస్ డెఫినెట్గా కాదు. ఎందుకంటే మా ఊరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మా చిన్నప్పటి నుంచి మేము వీధి నుంచి వీధికి వెళ్ళేలోపు తెలిసే అంత మేము ఐడెంటిటీ ఉన్న వాళ్ళం. సో వీ డోంట్ నీడ్ ద ఐడెంటిటీ అగైన్ ఫర్ దట్. అండ్ యుఎస్లో కూడా చాలా మందికి చిన్ని అంటే ఎవరు చాలా మందికి తెలుసు. సో వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ దట్. సో మేము జనసేన కోసమే వర్క్ చేస్తున్నాం, జనసేన కోసమే ఈ ఐడెంటిటీ అనేది డెఫినెట్గా సోషల్ మీడియా ఐడెంటిటీ అనేది వచ్చిందంటే జనసేన బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు ఏదైనా సమస్యలు ఉంటే సామరస్యంగా సమన్వయంగా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ మన టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఇంకా హార్డ్లీ 1 మంత్ ఎలక్షన్స్, సో చాలా తక్కువ టైం ఉంది. ఇలాంటి టైంలో ఫైట్స్ పెట్టుకోకుండా మనం ఎంతమందికి ఓటు వేయించగలం? అట్లీస్ట్ అంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను నా తరఫున అట్లీస్ట్ 150 ఓట్స్ నేను గ్యారంటీ. మీరు ఎన్ని ఓట్లు గ్యారంటీ చేయించగలరో మీరు చూసుకోండి, మీరు దాని గురించి వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ ఇస్ చాలా 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 ముఖ్యం. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి ఇవన్నీ డైవర్షన్స్ పక్కన తీసి, అండ్ ఎవరైనా ఇది రాజా గారి పిలుపునందుకు నేను కూడా డ్రాప్ అయ్యానండి. యాక్చువల్గా క్యాంపెయినింగ్కి వద్దామని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాయి, అంటే హోల్డ్ చేశాను, బట్ ఐ క్యాన్సిల్ మై టికెట్స్ బ్యాక్. ఎందుకంటే డెఫినెట్గా ఏదైతే లోకల్గా ఉండి మనం ఎలక్షన్ నిబంధనలు ఏవి క్రాస్ చేయకుండా దూరంగా ఉండి సోషల్ మీడియాలో కూడా మన ప్రొటెక్షన్, మన పార్టీకి ఏదైతే కావాలో అది డెఫినెట్గా సోషల్ మీడియాలో ఉండి మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది అనేది రాజా గారు గుర్తు చేశారు. కాబట్టి ఐఎమ్ కాలింగ్ ఆఫ్ మై ట్రావెల్ టు ఇండియా క్యాంపెయిన్ చేయడానికి అనేది నేను డ్రాప్ అయ్యాను డెఫినెట్గా. అండ్ ఎన్ఆర్ఐలో ఎవరైతే ఉన్నారో దయచేసి
టేక్ దిస్ పాయింట్ అండ్ బీ ప్రొటెక్టర్స్ అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండి. ఎప్పుడైనా ఎవరైనా కాంట్రవర్షియల్ కానీ ఏదైనా థీమ్కి విరుద్ధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న వచ్చింది పూనమ్ కౌర్ గారి ఇష్యూ వస్తే కనుక డెఫినెట్గా, అంటే అది ఇప్పటిది కాదనుకుంటాను నేను, 9 మంత్స్ ఏగో అయిపోయిన ఇష్యూని మళ్ళీ రప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది ఎంతవరకు వర్క్ అవుద్ది అంటే వీళ్ళకి తెలియదా? వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చింది, ఇప్పటికే జైలుకి ప్రతి శుక్రవారం వెళ్ళి వస్తున్నారు అని కానీ, లేకపోతే ఒక 300 కోట్ల ఇల్లు కట్టుకున్న ఇంకొక వ్యక్తి ఇల్లు ఉంది ఆయన, ఇంకా స్టిల్ వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు, అమరావతిలో వాళ్ళకి ఒక ఇల్లు కూడా లేదనే విషయం కూడా జనాలు గమనించరని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా చేస్తే కనుక ఈ టైప్ స్కామ్ల గురించి చెప్పండి, వింటాం. అంటే లేటెస్ట్ గా ఏమన్నా స్కామ్ అంటే మేము ప్రతిసారి అడుగుతున్నాం కదా, ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ అట్లీస్ట్ చెప్పండి మాకు, ఇంత అమౌంట్ అని చెప్పండి ప్రూవ్ చేసి. ఒక్కటే ఒక్క విషయాన్ని ప్రూవ్ చేయలేరా మీరు? మీ అన్ని కాబట్టి మేము ప్రూవ్ చేయలేమేమో, బట్ కోర్టులు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మనం 13 నెలలు జైల్లో ఉండొచ్చాము అంటే మన క్యాపబిలిటీ ఏంటో తెలుసు. అండ్ అందులో ఆ పార్టీలో కొంతమంది మాట్లాడినట్టు తల్లిదండ్రులు పేర్లు చెప్పుకున్నావు అని, నువ్వేం చేసావు అని కొంతమంది కొన్ని విషయాల్లో అడిగారు. సో నాకు సేమ్ పాయింట్ అండి, మీ నాయకుడు తండ్రి పేరు చెప్పకుండా ఆయన ఏం ప్రూవ్ చేసుకున్నారు? అన్లైక్ అవర్ పవన్ కళ్యాణ్ గారు. పైగా ఏంటి, నిన్న మొన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటారు ఏంటి? నాకు ఇది ఇప్పటికీ లాజికల్, చాలా అసలు లాజిక్ లేని క్వశ్చన్ అనిపించింది అన్నమాట. ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ఈయన ఏమీ చేయలేంది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీకి వస్తుందో కొత్త పార్టీ అనుకుందాం, ఆయన ఎందుకు చెయ్యాలి? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మీరేం చేశారు? స్పెషల్ స్టేటస్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఫాతిమా కాలేజ్ కావచ్చు, ఉద్దానం కావచ్చు, లేకపోతే కొల్లేరు అది కావచ్చు, ఏదైనా సరే మీరేం చేశారు? అంటే ప్రజల సమస్యలు బేసిక్ గా ఉన్నాయి అన్ని, ఏ పార్టీ ఏ పదవి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కొద్ది గొప్ప, అంటే పూర్తిగా వద్దాను అంటే ఇట్ టేక్స్ టైం, ప్రతిదీ టేక్స్ టైం అక్కడ ఉన్నాయి, కానీ ఫాతిమా ఇమీడియట్ గా చేయడం జరిగింది. అదే నమ్మకంతో కొంతమంది రీసెంట్ గా గుంటూరు కాలేజ్ లో 200 సీట్లు గల్లంత్ చేసే ప్రయత్నంలో ఉంటే వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఇలాంటి సమస్య అయితే పరిష్కారం చేయగలిగింది పవన్ కళ్యాణ్ గారు అని మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పారా? అండ్ మోర్ ఓవర్, మా అందరికీ రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే ధైర్యం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అది మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కానీ అభ్యర్థి కానీ కార్యకర్త కానీ మిమ్మల్ని అడిగే ధైర్యం ఉందా? మీ ముందుకు వచ్చే మాట్లాడేంత సీన్ అయినా వాళ్ళకు ఉందా? దిస్ ఇస్ మై క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు అంటే మేము డైరెక్ట్ రేపొద్దు ఇక్కడ కాకపోయినా సోషల్ మీడియాలో అడుగుతాము ఆయన, అండ్ ఇట్ రీచెస్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తారైనా అని విన్నాను, ప్రతి న్యూస్ గ్రాప్ చేస్తారని విన్నాను నేను, ప్రతి విషయం ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటారని విన్నాను నేను. సో డెఫినెట్ గా ఎంతమంది అడిగితే ఆయన దగ్గరికి తప్పకుండా చేరుతుంది అనేదే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతమందికి ఇంత ధైర్యంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే, రాజకీయ పరంగా సాంఘిక పరంగా ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే ధైర్యం అయితే పవన్ కళ్యాణ్ గారే మాకు ఇచ్చారు. ఆ ధైర్యం ఈరోజు మాకు వచ్చింది, ఇన్ని రకాలుగా మేము ప్రశ్నిస్తున్నాము, వ్యవస్థలో ఇన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నాము అంటే ఆ ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. సో జన్ సైనిక్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి మనం అందరం మళ్ళీ మళ్ళీ చెప్పుకునేదే, ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అభ్యర్థులు ఎవరైతే సెలక్షన్లో ఉందో మనం బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పుతాము. మనం ఎవరిని ఆయన నిలబెట్టినా పవన్ కళ్యాణ్ గారే ఆ ప్లేస్ లో ఉన్నారు అని తలచి ఓట్లేద్దాం. దీనికోసం అలకల అవసరం లేదు, మీరు చేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది ఈ టర్మ్, కాకపోతే నెక్స్ట్ టర్మ్ కైనా, లేదా మీకు మీరు ఏ దాంట్లో బాగా వర్క్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్ లో దానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీ అలకలు మానేసేయండి, ఒకవేళ మీకు నచ్చలేదు అంటే ఇట్స్ ద రైట్ టైం టు గో అవే, ప్లీజ్ బీ క్వైట్ అండ్ గో అవే. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసి ఇప్పుడు మాకు ఈ విషయంలో నచ్చలేదని రచ్చరచ్చ చేయడం కూడా మన సంస్కారం కాదు. ఒకవేళ నాకు నచ్చి ఉండకపోతే కనుక నేను కామ్గా వెళ్ళిపోతాను, కానీ డెఫినెట్గా నేను రచ్చ చేసే విషయం మాత్రం ఉండదు.
అండ్ మోర్ ఓవర్ ఎవరో నాయకులు ఏదో పార్టీలో చేరుతున్నారని వాళ్ళని ట్రోల్ చేయొద్దు. వాళ్ళ కోసం మన పార్టీ, వాళ్ళని బేస్ అయ్యి మన పార్టీ స్టార్ట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని వదులుకుని, తన కెరియర్ వదులుకుని, తన ఆస్తులు వదులుకుని ఈరోజు ఫ్యామిలీ టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయకుండా మన కోసం స్పెండ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఈ 25 రోజుల్లో మనం ఎంత స్పెండ్ చేసి ఆయన్ని గెలిపించుకోగలం అని మాత్రమే ఆలోచించండి తప్ప ఏ వేరే ఏ నాయకుడు వెళ్ళినా మనకు వచ్చే నష్టం ఏం లేదు. మనం మార్పు కోరుకుంటున్నాం కాబట్టి మన మన పార్టీకి ఎంత ఎలాంటి నాయకుడు కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి వదిలేద్దాం. అంతేగాని వేరే వాళ్ళని ట్రోల్ చేయొద్దు. వాళ్ళ కుసంస్కారాలని మన సంస్కారాన్ని వదులుకోవద్దు. అలా అని మన మీద అన్యాయంగా కామెంట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టదు. అది ఒకవేళ కామెంట్స్ అంటే మీరు మీ ఓట్లు కళ్ళని తవ్వకుండానో లేకపోతే ఎలక్షన్ కమిటీ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఉల్లంఘించకుండా ఆ బాధ్యత మాకు వదిలిపెట్టండి. మేము కామెంట్స్ చెప్తాము, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అండ్ అదర్ థింగ్, మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మన నాయకుడిని నమ్మి ఓటేద్దు, అభ్యర్థిని కాదు. అభ్యర్థి ఆబ్వియస్గా అంటే ఇప్పుడు మనం ఒక నేల మంచిదైతే ఆ నేలలో పండించే పంట కూడా చాలా మంచిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంచి నేలలో కనుక మామిడి చెట్టు వేసామంటే మామిడి చెట్టు నిండా ఫలాలు వస్తాయి. ఆ నేల మంచిది కాకపోతే మామిడికాయలు కూడా కాసే అవకాశం ఉండదు. సో డెఫినెట్గా నేల పవన్ కళ్యాణ్ గారు అయితే అభ్యర్థులు ట్రీస్ అవుతారు. ఆయన ఆయనకి బాధ్యత అప్పచెప్పేశాం కాబట్టి అభ్యర్థులు కూడా మనలో ఒకళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మి మనం ఓటేద్దాం. డెఫినెట్గా మనకి కావాల్సిన మార్పు తెస్తారని నమ్మి మనం ఓటేద్దాము. ఏదన్నా జరిగితే మనకి ఓటేసాము ఈరోజు ఇంత నమ్మేసాం కాబట్టి మనకి అడిగే ధైర్యం ఉంటుంది, అడిగే అర్హత ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. అంతేగాని ఒక బిర్యానీ పొట్లము లేకపోతే చీప్ లిక్కర్కు అమ్ముడిపోయి ఓట్లు మాత్రం వేయకండి దయచేసి. అండ్ యూత్కి దే నో వాట్స్ గోయింగ్ ఆన్. సో డెఫినెట్గా మీరు మీ భవిష్యత్తు నెక్స్ట్ 25 ఇయర్స్లో ఏ రకంగా మలుచుకోవాలనుకుంటున్నారు, మీ భవిష్యత్తులో ఉన్న తరాలని ఎలా మార్చాలనుకుంటున్నారు డెఫినెట్గా ఆలోచించుకుని మీ ఓట్లు వేయండి. అండ్ ప్రతి ఒక్కరిని ఆలోచించడం అనేది ఏంటంటే మన ఓటు కోసం మనకి ఒక 200 300 కొన్ని 2000 5000 ఇచ్చి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు కొట్టేస్తా ఉంటే కొన్ని జైలుకి వెళ్ళొస్తే ప్రూవ్ చేయలేదు అనే ఒక మోసలో ఒక మనకి మనం ఒక అడ్డు తెర పెట్టేసుకునో లేకపోతే కళ్ళ గంతలు కట్టుకుని బిహేవ్ చేయడం కంటే ఎవరో వచ్చి మనల్ని ఇన్నాళ్ళు ఉద్ధరించాలని మనం కోరుకున్నాం. డెఫినెట్గా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన్ని తొక్కేయడానికి ట్రై చేయకుండా దయచేసి మీకు ఏ మార్పు కావాలో అది ఎవరి వల్ల వస్తుందో మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆలోచించి మీరు ఓట్లు వేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నాయకులు మీ రక్తాన్ని పిండి వాళ్ళు ఎదుగుతున్నారో వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించుకోండి. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా ఒకసారి ఏదైనా మనకి మంచి జరుగుద్ది, ఈరోజు మార్పు కోసం మనం ముందు ఉందాము అని ఎవరైనా సరే. అంటే మనం జనరల్గా ఏంటంటే ఒక సినిమాకి వెళ్తే ఒక ఎమోషనల్ ఒక సాంఘిక పరమైన ఒక తిరుగుబాటు ఉంటే 5 నిమిషాల్లోనే చాలా ఎమోషనల్గా అయిపోయి అవును మనం కూడా ఇలా చేయాలని ఒక ఏంటి కమర్షియల్ వాళ్ళ మనీ కోసం ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసే ఒక మూవీకే మనం అంత ఊగిపోతాం. నిజమైన లైఫ్లో ఈరోజు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన కోసం ఇవన్నీ వదులుకుని తన ఆస్తి తన కెరియర్ అన్ని వదులుకుని మన కోసం వచ్చినప్పుడు మనం ఎమోషనల్ అవ్వకుండా పైగా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించి మీ వాల్యుబుల్ ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.